అన్నా ఓకే ఓకే వాసు మిగతాండి ఇలా అనండి ఇలా అనండి అందరూ చేతులు అమ్మమ్మ దగ్గర దగ్గర తల్లి దగ్గర దగ్గర అరే గబ్బు చేసావు ఫోటోలు అమ్మ మీరు వదలండి అమ్మ మీరు వదలండి ఇటు చూడండి ఇటు చూడండి అందరూ ఇచ్చాం ఓకే అయిపోయింది చల్లమ్మ చల్లమ్మ వదిలేయండి వదిలేయండి ఎక్కువసేపు మేడం ఓకే ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఒంగోలు ప్రజల అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరూ కూడా గూడబలుపని పోటీ చేసిన పరిస్థితులు ఉన్నాయి, మీ అందరికి తెలుసు. మరి ఎన్ని చేసుకున్నా ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. దానికి అందరూ కూడా
मुख्यमंत्री गारु जगनमोहन रेड्डी गारु पधकालु आयन चेस्तुन्नटुवंटि कार्यक्रमालु ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ గెలిచిన తర్వాత మేము అందరం కూడా ఈ మేయర్ మా కార్పొరేటర్లందరితో కలిసి డెవలప్మెంట్ విషయంలో ఇంక నుంచి సీరియస్గా తీసుకొని డెవలప్మెంట్ విషయంలో అత్యద్భుతంగా ఒంగోలు పట్టణాన్ని తీర్చిదిద్దడానికి సాయశక్తి కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించేంతకు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అన్ని మున్సిపాలిటీలు రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీలు అన్నీ కూడా స్వీప్ చేసినందుకు నిజంగా ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ మరి క్లీన్ స్వీప్ చేయటం గత చరిత్రలో కూడా ఎక్కడా కూడా లేదు. ప్రతిపక్షానికి ఇంత డిపాజిట్ కూడా రాకుండా పోవటం అనేది మరి ఒంగోలు చూసుకుంటే ఒంగోలు కార్పొరేషన్ చూసుకుంటే గతంలో 14,000 మెజార్టీ వచ్చింది నాకు అసెంబ్లీలో, రూరల్లో 8,000 వచ్చింది, మొత్తం 22,500 మెజార్టీ వస్తే ఈరోజు దాదాపు 30,000 దాకా ఒంగోలు పట్టణంలోనే మెజార్టీ వచ్చిందంటే డబుల్ మెజార్టీ ఇచ్చారు ప్రజలు. మరి అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఈరోజు మన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ఎక్కువ మరి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆదరణ చూపిస్తున్నారంటే అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఈరోజు అర్థమవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా మరి ఆయన మొన్న ఒక ఆయన వచ్చాడు, ఆయన కార్పొరేట్ కూడా వెళ్ళలే, ఆయన ఒక ఆయన లోకేష్ బాబు అంట, ఆయన ఆయన వచ్చి ఏదేదో మాట్లాడిపోయాడు, ఏదో చేశాడు. ఆయన తిరిగిన వార్డు 2 వార్డులు గెలిచినాయి. ఎందుకు ఆయనకి ఆయన ఆయన ఎమ్మెల్యే గెలవలేడు, ఆయనకు ప్రచారం రావటం ఏంది, ఆయన కథ ఏంది? ఎక్కడ చూసినా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంట్లో కూర్చుంటాం బెటర్ ప్రతిపక్షాలను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు చూసి ప్రజలు మరి ఆయన పెట్టిన పథకాలు కానీ అన్నీ చూసి కూడా మీరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే ప్రజలు సంతోషిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒక మీ మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మనదాకా ఏంటి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు అసెంబ్లీలో అని మాట్లాడారు. మరి ఈరోజు మున్సిపాలిటీలో బ్యాలెట్ బాక్స్ పెట్టారు, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడైనా అర్థం, ఇప్పుడు కూడా చెప్తారు ఆ బ్యాలెట్ బాక్స్లు కూడా తప్పు ఉందంటారు. ఈ మామూలు ఇంకా వేరే ఇంకా వాళ్ళకున్న ఇదే అబద్ధాలు చెప్పే వాళ్ళ కార్యక్రమం. ఎన్ని కార్యక్రమం చేసినా ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గట్టిగా కంకణం కట్టుకున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మున్సిపల్ అభివృద్ధి కోసం అందరం కూడా సాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మన ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. తప్పకుండా వెళ్ళిపోతుంది రాజధాని విశాఖపట్నం, అది దానికి కాకపోతే అమరావతిని కూడా ముఖ్యమంత్రి గారు మొన్న అమరావతి విషయంలో కూడా దాని డెవలప్మెంట్ కూడా డబ్బులు ఇచ్చారు. చంద్రబాబు చేయలే పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అమరావతి మీద. అందరూ 3 రాజధానులు ఉండాలని ఉద్దేశంతో 3 కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రం అంతా డెవలప్ అవుతుంది, దానికి ఎందుకు మీ బాధ? అదే వస్తుంది కదా సీఎంగా దిగించి.